రాశిచక్రంలోని ఏడవ రాశి అయిన తులారాశి వారి యొక్క జీవితాన్ని చూసినట్లయితే, ఈ 2024 సంవత్సరం అక్టోబర్ 9, 10, 11 తేదీలో మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి శక్తి బయటకు రాబోతుంది. మరి ఎటువంటి శక్తి, ఆ శక్తి కనుక బయటికి రావడం మూలకంగా మీకు మీ జీవితంలో ఎటువంటి ఫలితాలు మీకు ఉంటాయి, మీకు మంచి జరుగుతుందా లేదంటే చెడు జరుగుతుందా, అయితే ఈ తులారాశి వారి యొక్క జీవితం అనేది ఏ విధంగా సాగిపోతుంది, నిజంగా అక్టోబర్ 9, 10, 11 తేదీలలో వారి ఇంట్లో దాగి ఉన్నటువంటి ఏ శక్తి బయటకు రాబోతున్నది అనేటువంటి పూర్తి విషయాలను ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ యొక్క లైక్ మాకెంతో సపోర్టింగ్గా ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇక వివరాలకు వెళ్తే, చిత్త నక్షత్రం 3-4 పాదం, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు తులారాశికి చెందుతాయి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఇక రాశి చక్రంలో ఈ తులారాశి 7వ రాశి. ఇక తులారాశి వారి జీవితంలో వీరికి ఎన్ని మంచి అలవాట్లున్నా కానీ ఇతరులకు సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు. కానీ వీరిని మాత్రం శత్రువులుగా భావించే వ్యక్తులు కూడా చాలామంది ఉంటారు. కాబట్టి ఈ విధమైనటువంటి మనస్తత్వం కారణంగా శ్రేయోభిలాషులను సంపాదించుకోగలుగుతారు. తులారాశిలో పుట్టిన వారు స్వతంత్ర అభిప్రాయాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు. అలాగే ఈ రాశి వారు మనస్తత్వాన్ని మనం చూస్తే గనక వీరు ఎంతో మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఇతరుల యొక్క ఎదుగుదలను తమ వంతు సహాయ సహకారాలు ఎప్పుడు అందిస్తూ ఉంటారు. జెలసీగా అస్సలు ఫీల్ అవ్వరు. అలాగే ఒకరిపై అసూయ, కుళ్ళు, కుతంత్రాలు అనేటివి వీరికి చేతగాని పని. ఇక తులారాశి వారు ఎప్పుడు ఇతర వ్యక్తుల కోసం మేలుడు కోరుకునే వ్యక్తులు కానీ ఇతర వ్యక్తుల యొక్క కీడును మాత్రం కోరుకునే వ్యక్తులు అస్సలు కాదు. ముఖ్యంగా ఈ యొక్క తులారాశి పుట్టిన వారు పంతాలకు, అనుపంతాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. ఈ విధమైనటువంటి మనస్తత్వం కారణంగా వీరికి శ్రేయోభిలాషులు కూడా అధికంగా వీరు సంపాదించుకోగలుగుతారు. ఈ విధంగా వీరిని అందరూ ఇష్టపడ్డాన్ని చూసి కొంతమంది వ్యక్తులు ఈ తులారాశి వారిని చూసి ఓర్వలేకపోతారు. కుళ్ళు కుతంత్రాలతో కూడా చేస్తుంటారు. అంటే వీరిపైన ఒక జెలసీ అనేది ఉంటుంది. ఇక ఈ జెలసీ కారణంగా అనేక రకాల కుట్రలు పన్ని వీరి యొక్క జీవితంలో ఆర్థిక పరంగా వీరిని దిగజారడానికి కావచ్చు, లేదంటే పరువు ప్రతిష్టకు భంగం కలిగించడమే కావచ్చు. కొంతమంది వ్యక్తులతో ప్రయత్నం చేస్తుంటారు. అయినప్పటికీ కూడా ఈ తులారాశి వారు వీరి తెలివితేటలతో ఆ యొక్క ప్రాబ్లమ్స్ నుండి తప్పించుకోగలుగుతారు. అలాగే ఇతరులు మీ మీద పన్నేటువంటి కుట్రను వారికి తిప్పి కొట్టగలిగే సామర్థ్యం ఈ తులారాశిలో పుట్టిన వ్యక్తులు అధికంగా ఉంటుంది. ముఖ్యంగా నేర్పరితనం, చాకచక్యం, సమయానుకూలంగా మాట్లాడే తెలివితేటలు ఈ తులారాశి వారు అత్యధికంగా కనిపిస్తూ ఉంటాయి. అయితే ఈ తులారాశి వారి జాతకం ప్రకారం చూస్తే ఇదివరకు ఈ రాశి వారు కొంతమంది వ్యక్తుల పట్ల నమ్మకాన్ని కోల్పోయిన పరిస్థితులను కూడా వీరు చూశారు. ఎలా అంటే సురిటీ సంతకాల వలన వీరు గతంలో మోసపోయి ఉన్నారు. ముఖ్యంగా మీకు జీవితంలో ఎన్నో సమస్యలు, ఒడిదొడుకులు మిమ్మల్ని ఎంతగానో బాధించాయి. అలాగే మీకు ఇక మీదట మంచి రోజులు రాబోతున్నాయని చెప్పవచ్చు. అక్టోబర్ 9, 10, 11 తేదీలలో మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి ఒక ప్రతికూల శక్తి అనేది ఈ సమయంలో బయటకు వెళ్ళిపోతుంది. అంటే ముఖ్యంగా మీరు చాలా కాలంగా ఎన్నో రకాల ఇబ్బందులను, సమస్యలను ఎదుర్కోవడానికి కారణం మీ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ, అంటే ప్రతికూల శక్తి, అది మీ ఇంట్లో నుండి బయటకు రాబోతుంది. ఇక ఆ శక్తే బయటకి వెళ్ళిపోవడంతో ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో మీరు అనేక రకాలైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు. ముఖ్యంగా నరదిష్టి అనేది చాలా, అంటే చాలా ప్రభావవంతంగా మనిషి పైన ప్రతికూల ప్రభావాలను చూపిస్తుంది. ఇక నరుడి దృష్టికి నల్లరాయి కూడా కరిగిపోతుంది. అది సామెత మీరు వినే ఉంటారు. అంతటి ప్రభావం అనేది మనిషి యొక్క కంటి చూపుకుంటుంది. ఇక అక్టోబర్ వంటి చెడు చూపు అనేది మీ పైన అధికంగా ఉందని చెప్పుకోవచ్చు.
ఇక తులారాశి వారికి ఈ చెడు దృష్టి కారణంగా ఇప్పటి వరకు ఎన్నో రకాల ఇబ్బందులను, సమస్యలను ఎదుర్కొన్నారు. ఈ యొక్క కుళ్ళు, కుతంత్రాలు ఏవైతే ఉన్నాయో నెగటివ్ ఎనర్జీగా మీ యొక్క జీవితంలో, మీ ఇంట్లో దాగి ఉన్నాయి. ఈ విధానంగా మీ ఇంట్లో అనేక రకాలైనటువంటి వాతలు, ఇబ్బందులు, అలాగే చెప్పుకోలేని సమస్యలు మిమ్మల్ని వెంటాడుతూ ఉన్నాయి. ఎంతో కాలంగా తీరని సమస్యలకు పరిష్కారం, మార్గాలు అనేటివి దొరకగా మీరు ఎన్నో రకాలుగా బాధలను అనుభవిస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా మీ జీవితంలో అయితే మీరు ధైర్య సాహసాలతో ముందుకు సాగుతున్నారు. ఇక మీరు మాత్రం పైకి ఎంత నవ్వుతూ మాట్లాడినా మనసులో మాత్రం ఏదో తెలియని బాధ అనేది ఎప్పుడు కూడా సమస్య మిమ్మల్ని వెంటాడుతూ ఉంది. ఇక అటువంటి పరిస్థితి ఉన్నటువంటి ఈ యొక్క తులారాశి వారి జీవితంలో ఈ నెల అక్టోబర్ 9, 10, 11 తేదీలలో మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి ప్రతికూల శక్తి బయటకు రాబోతుంది. ఖచ్చితంగా ఆ శక్తి బయటకు వెళ్ళిపోవడంతో ఇక మీ ఇల్లంతా కూడా ఒక మంచి పాజిటివ్ వాతావరణం అనేది ఏర్పడుతుంది. ఎప్పుడైతే నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉంటుందో అప్పుడు ప్రతి ఒక్క కుటుంబ సభ్యుల జీవితంలో అనేక రకాలైనటువంటి సమస్యలు అనేటివి ఎదురవుతాయి. ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి, ఆర్థిక సమస్యలు వేధిస్తాయి, చదువు, వృత్తి, ఉద్యోగం, వ్యాపారికి సంబంధించిన సమస్యలు అనేటివి వేధిస్తూ ఉంటాయి. ఈ విధంగా తులారాశి వారి జీవితంలో కూడా జరుగుతుంది. దీనికి గల కారణం మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ. ఇక ఈ నెల అక్టోబర్ 9, 10, 11 తేదీలలో ఈ 3 తేదీలు అనేది మీ జీవితంలో చాలా కీలకమైన రోజులని చెప్పుకోవచ్చు. గతంలో మీరు ఎంతోమందికి సహాయాలు చేశారు, అలాగే ఎంతోమంది వ్యక్తులకు మీరు ఆదర్శంగా కూడా నిలిచారు. ఆ విధంగా మీరు ఆ భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని ఖచ్చితంగా ఈశాన్యంలో పొందుతారు. ఎందుకంటే ఆ పరమశివుడు మీ ఇంట్లో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీని బయటకు పంపించేస్తారు, అలాగే మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీని లభిస్తుంది. దీనికి కారణంగా మీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారం అనేది లభిస్తుంది. ఎందుకంటే ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు సమస్యలు చుట్టుముడతాయి. ముఖ్యంగా నా అన్నవారు కూడా అపార్థం చేసుకున్నటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. ఒక సందర్భంలో మీరు జీవితంలో ముగించాలి అనుకుని కూడా ఒక రకమైనటువంటి నిరాశ అనేది మీరు ఏర్పడుతుంది. ఎందుకంటే దీనికి కారణం నెగటివ్ ఎనర్జీ. తులావారి రాశి వారి జీవితంలో అద్భుతం అయితే జరుగుతుంది ఈ సమయంలో. ఎందుకంటే మీకు దాగు ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ అనేది ఈ అక్టోబర్ 9, 10, 11 తేదీలలో బయటకు వెళ్ళిపోతుంది. కాబట్టి ముఖ్యంగా ఈ రాశివారు మీ ఇంట్లో పనికిరాని విరిగిపోయినటువంటి వస్తువులు ఏమైనా ఉంటే గనక వెంటనే వాటిని తీసి బయటపడేయండి. ఎందుకంటే ఈ విధమైనటువంటి వస్తువులు మీ ఇంట్లో ఉండడం వలన కూడా నెగటివ్ ఎనర్జీ అనేది మీ ఇంట్లో ఉంటుంది. అలాగే విరిగిపోయిన ప్లాస్టిక్ వస్తువులు, బకెట్లు కావచ్చు, చైర్లు కావచ్చు, ఇలా విరిగిపోయిన వస్తువులు మీ ఇంట్లో అస్సలు ఉంచకూడదు. అలాగే పగిలిన గాజులు, పగిలిన అద్దాలు కూడా మీ ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అస్సలు ఉంచకండి. ఇలాంటి పగిలిన వస్తువులు ఉంచుకోవడం వలన నెగటివ్ ఎనర్జీ కూడా అనేది ఎక్కువగా అవుతుంది. ముఖ్యంగా తులారాశి వారు ఒక చిన్న పని కూడా చేయాల్సి ఉంటుంది. మీరు ఆదివారం రోజున ఈ చిన్న పరిహారం చేసుకోండి. కలబంద మొక్కకు నెగటివ్ ఎనర్జీని లోపలికి లాక్కునే శక్తి ఉంటుంది. కాబట్టి ఆదివారం రోజున కలబంద మొక్కను తీసుకొని దానికి పసుపు పూసి గంధం, కుంకుమలతో బొట్టు పెట్టండి. ఈ విధంగా మీరు కలబందను మీ ఇంటి గుమ్మానికి వేలాడదీయండి. ఈ విధంగా చేస్తే గనక మీ ఇంట్లోకి ఎటువంటి నెగటివ్ ఎనర్జీ అనేది రాకుండా ఉంటుంది. అదేవిధంగా మీరు లక్ష్మీదేవిని ఆకర్షించే విధానంగా మీ ఇంటిని ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోండి. ఈ విధంగా చేస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది. ఇక్కడ నెగటివ్ ఎనర్జీ మీ ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతుంది. ఇక లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశించడం మూలంగా ఒక అనుకూలమైన వాతావరణం అనేది ఏర్పడుతుంది. అప్పుల బాధలు తీరిపోతాయి. ఆర్థిక పురోగతిని మీ కళ్ళతో మీరే చూస్తారు. ముఖ్యంగా ఈ అక్టోబర్ 9, 10, 11 తేదీలలో ఏ రోజులైనా ఏ సమయంలో నెగటివ్ ఎనర్జీ అంటే ప్రతికూల శక్తి అనేది మీ ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతుంది. ఇక ఇన్ని రోజులు మీరు పడిన కష్టాలు, బాధలు, సమస్యల నుండి మీకు విముక్తి లభిస్తుంది. ముఖ్యంగా తులరాశి వారి జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి శివారాధన చేయండి, అలాగే విష్ణు సహస్రనామం పారాయణ పఠించండి, అలాగే
దాన ధర్మాలు చేయండి. మీ జీవితంలో మీరు ఖచ్చితంగా శుభ ఫలితాలు మరిన్ని పొందుతారు. కాబట్టి పరిశుభ్రంగా మీ వాతావరణం అంతా పరిశుభ్రంగా ఉంచుకున్నట్లయితే లక్ష్మి ప్రవేశిస్తుంది, నెగిటివ్ ఎనర్జీ మీ ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతుంది. ఇక లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశించడం మూలంగా ఒక అనుకూలమైన వాతావరణం, ఇల్లంతా మంచిగా ఉంటుంది. అప్పుగా అప్పుల బాధలు తీరిపోతాయి, ఆర్థిక పురోగతిని మీరే చూస్తారు.